ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి భాస్కర్ కి చెల్లి, తర్వాత అయింది పెద్ద లొల్లి అంటున్నాడు మన నరేష్. ఇంతకి ఆ పెళ్లి చెల్లి లొల్లి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీవ్. భాస్కర్, నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా? ఏదైనా చేస్తా. అయితే అడవికి వెళ్ళి పులిని చంపేవా? ఒక పులి ఇంకొక పులిని చంపితే జనాలు ఏమనుకుంటారు? పులి రాజు అంటారు. ఇప్పుడు పులిని చంపాలంటే కేసు వేస్తారు. సరే అయితే నీ ఫోన్ పాస్వర్డ్ ఇవ్వు. ఇంతకీ పులి ఎక్కడ ఉంటా చెప్పు. అది అలా రాదారికి. చిన్న డౌట్ ఏంటి, మందు తాగితే స్ట్రాంగ్ గా ఉంటారా, పాలు తాగితే స్ట్రాంగ్ గా ఉంటారా? ఖచ్చితంగా మందు తాగితేనే స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకు? లీటర్ పాలు తాగి గోడను గుద్దితే కదులుద్దా? ఆహా, కదలదు. కోట రేసి చూస్తే గోడ ఏంటి, దాని అమ్మ కూడా కదులుద్ది. ఇదంతా కాదు గాని, ఎంతకాలం నిన్ను ప్రేమించుకున్నా చెప్పు. మావిడి తెలిసేంత వరకు. ఆ ఏడే, అదేనే, నువ్వు మావిడి అయ్యేంత వరకు ప్రేమించుకుంటా అంటున్నాను. సరే ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? మా అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్య, బ్రహ్మాండంగా చూసుకుంటా. ఇప్పటికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అల్లగే చూసుకుంటా. అదే అన్నయ్య, అంటే అమ్మ నాన్న చెల్లి అలా చూసుకుంటాను. కానీ ఒక కండిషన్, నీకు చెల్లి ఉందా? ఉంది ఉంది. ఎందుకు? నీ చెల్లిని నాకు ఇస్తేనే నా చెల్లిని నీకు ఇస్తా. ఎందుకు బావగారు? రేపు పొద్దున నా చెల్లిని కొట్టి రోడ్డు మీద వేస్తే ఏంట్రా నా చెల్లి పరిస్థితి? తరమని బావగారు. అందుకే నా చెల్లిని తరిమినప్పుడు నీ చెల్లిని తరుముతా. అంటే ఇప్పుడు నాకు చెల్లి ఉంటేనే మీ చెల్లిని ఇచ్చి చేస్తా? ఎస్. రేపే మా చెల్లిని తీసుకొని వస్తా. ఇప్పుడు చెల్లి కావాలంటే నాకు ఒక సైంటిస్ట్ ఉన్నాడు. హలో మిస్టర్ సైంటిస్ట్. మిస్టర్ బాచీ, బై ది వే, ఐ యామ్ వాసి. చూడడానికి మసిలా ఉన్నావు, ఎవడ నీకు వసి అని పేరెట్టింది? ఇంతకి నువ్వు ఎందుకు వచ్చావు? నాకు అర్జెంటుగా చెల్లి కావాలి. నా దగ్గర చెల్లి లేదు, నేను ఒక్కనే పుట్టా. నీలాంటి వాడు ఒకరు పుట్టడమే భూమికి ఎక్కువ, మళ్ళీ ఇద్దరు పుడతారా? పుట్టరు. సరే ఏదో చర్చ, ఇంట్లో ఎవరైనా ఉంటే పిలు. సరే పిలుస్తా. రోబో. ఇది నేను తయారు చేసినటువంటి రోబో మట్టి. రోబో పేరు చిట్టి కదా. దీని పేరు మట్టి అని ఎందుకు అనుకుంటున్నావా? ఎస్. దీని వల్ల చాలా మంది జీవితాలు మట్టి కొట్టుకపోయాయి, అందుకే మట్టి అని పెట్టా. ఎనీవే, ఇది నాకు సెలెక్ట్ అయింది, దీనికి వచ్చి టెస్ట్ చేస్తా. చేసుకో. అన్ని లెటర్స్ వచ్చా? వచ్చు. నీకు ఇష్టమైన లెటర్? ఐ. ఐ అంటే ఇంద్రజమ్మ. అమ్మా, మనుషుల్లో కాదు మిషన్లు కూడా వదలలేదమ్మా నువ్వు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? పేదె అడిగినా కూడా ఇట్టే చెప్పేస్తుంది. అవునా? అవును. ఇదిగో, నువ్వు కొంచెం రోబోలా కాకుండా మనిషిలా యాక్చి. ఇది నాకు కావాలి సైంటిస్ట్. యువర్ జాబ్ డన్. నా రోబో జాగ్రత్త. వచ్చే నెల ఎక్కడ ప్రోగ్రాము? చెన్నై. నువ్వు జాగ్రత్త. బావగారు, బావగారు, బావగారు. ఎవరు? మా చెల్లి. ఇంత సన్నగా ఉందేంటి? నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నేను అడిగానా? పర్లే, సన్నగా ఉన్నా బాగానే ఉంది. ఈ చెల్లి ఇంతకు ముందు ఎవరన్నా ప్రేమించిందా? ఏమైందండి? తప్పుగా అడిగానా? సారీ సారీ బావగారు, ప్లీజ్ అండి. లెక్కడుకొని మా చెల్లి ఎవరిని ప్రేమించలేదు, మా చెల్లిని అందరూ ప్రేమిస్తుంటారు. మీ చెల్లి నాకు బాగా నచ్చింది. మీ చెల్లి నాకు ఎప్పుడో నచ్చింది. తలగట్టి. బావగారు, ఒక విషయం చెప్పాలి. మా చెల్లి చాలా అమాయకురాలు. ఏ పని అయినా ఒకసారి చెప్తే రెండోసారి నేర్చుకుంటుంది. చిన్నపిల్ల, మీ చేతుల్లో పెడతాడు, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నాకు తెలియదు. పనుంది లోపల. చూడు, ఇలా ఉతికితే మురికి మొత్తం పోతుంది. అవునా? అర్థమైందా? సరే అండి. సర్లే, లోపలికి రా. ఈ పురుద్దాలు ఇంటెలిజెంట్ బాయ్.
బావా ఏమైంది బావా? ఉతుకుతుందిరాడు. నువ్వేం చెప్పావు? బట్టలు ఉతకమంటే మురికిపోయేలా ఉతకమన్నాడు. అది కదా మురికిపోయేటట్టు ఉతుకుతుంది. అవును, బట్టలు ఉతకాలంటే మురికిపోవాలన్నాడు. మరి వీపంతా మురికింది, మురికిపోవాలంటే అలాగే ఉతకాలి. నువ్వేది చెప్తే మా చెల్లి అదే చేస్తాడు. మా చెల్లి మాట తప్పదు, మనుషులు తప్పదు. కానీ సరేనా బావా, జాగ్రత్త చూసుకో. ఏంటో, చెప్పింది చేసినా తప్పే. ఇప్పుడు వీడుకుంటది. ఏంటది పాడు ఎలక? పాడు ఎలకనా? చంపేసావేంటి? దొరికితే చంపేయాలంటే. అవునా? సరే ఇప్పుడు సగమే రుద్దవుదా. ఏమైంది బావా? ఒక నిమిషం, ఎలకని ఎక్కడ చూసావే? బాత్రూమ్ లో. ఎలక లోపల దూరింది. మా చెల్లి చాలా అమ్మాయి. నాన్న క్రమ కూడా. సరే బావ గారు, మీరేం టెన్షన్ పడదు. బయటికి రారా, పెళ్లి చేసుకున్నా అని చెప్పిన అసలు అమ్ముంది అని గుర్తుందా నీకు? అసలు సారీ అమ్మా, ఏదో అనుకోకుండా అయిపోయింది. సరే కోడలిని వీళ్ళు ఫస్ట్. ఇదే కోడలు. నమస్కారం అత్తయ్య. ఎట్లనో పాడైంది పెళ్లి? 6 నెలలు అవుతుంది కదా. అమ్మాయి నీళ్ళేసుకుందా అడుగు. అరే నేను మర్చిపోయా, ముందు డాక్టర్ పిలిపిద్దాం. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు. వేర్ ఇస్ ద పేషెంట్? ఇగో డిస్కమ్. పిల్లలు అవుతున్నారా లేదా చెక్ చేయండి. పల్స్ ఆగిపోయిందంటే బ్రీతింగ్ కూడా ఆగిపోయింది. అయ్యో ఏదో ఒకసారి నడువు. Oh my God, shut! ఏమైంది? ఇది మనిషి కాదు, రోబో. దీనికల ప్రెగ్నెంట్ వస్తది. షట్, నువ్వు మోసపోయావు మోసపోయావు. రే నరేష్, మనిషిని చేసుకోమంటే మెషిన్ చేసుకొచ్చినావా? అరే పాస్కల్. ఏమైంది బావా? రోబో రోబో నట్టు కడుపుతావు నాకు. ఛీ, సిగ్గులేదు. మంచి వాళ్ళ నువ్వు. సత్య బావా, మీ చెల్లి పొద్దుటి నుంచి పడుకొని లేవట్లేదు. అవునా? ఉండు ఒక నిమిషం. అంటే ఇది కూడా రోబో? నీ గూడు చెదిరింది. కంచుకొస్తావా, మంచకొస్తావా, కొన్నికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా? ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ బాగుంది. ఎవ్రీబడి హస్ డన్ వెల్. నైస్ అండ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, ముందు ముందు ఎలా జరుగుద్దేమో పెళ్లిళ్ళు, చాలా బాగా చేశారు. బాగుంది.